గత పాలకుల క్షమించడాని నిర్లక్ష్యం వల్ల పల్లెలు మురికి కూపాల్లా తయారయ్యాయి. స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పల్లెల్లో ఎటు చూసినా పేరుకపోయిన చెత్తా చెదారం, కూలిపోయిన ఇండ్ల శిథిలాలు, దారి పొడవున పిచ్చి మొక్కలు, పాడుబడిన బావులు, బొందలు, పేరుకపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించే దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని, పచ్చదనాన్ని పెంచాలని, గ్రామానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పల్లె ప్రగతి పేరుతో కార్యాచరణను ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రాన్ని సుందరంగా మార్చేసింది. చెత్త సేకరణ మీద ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి గ్రామానికి చెత్త తరలింపుకు ఒక ట్రాక్టర్ను, డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసింది. చెత్త తొలగింపుపై వచ్చిన కొత్త అవగాహనతో ఇప్పుడు పల్లెలు పరిశుభ్రంగా మారిపోయాయి. పచ్చదనం పెంచేందుకు నూతన పంచాయతీరాజ్ చట్టంలో గ్రామ సర్పంచులకు ప్రత్యేక నిధులను, బాధ్యతలను పేర్కొన్నది. ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ కోసం ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకర్లను సమకూర్చింది. స్థానిక సంస్థల బడ్జెట్ కేటాయింపులో 10% గ్రీన్ బడ్జెట్ను కేటాయించేలా చట్టంలో నిబంధన చేసింది. దానికి సంబంధించిన అధికార వికేంద్రీకరణ చేస్తూ కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. సంపూర్ణంగా మరుగుదొడ్ల నిర్మాణం చేసి బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉండేవి. ఈ సంవత్సరం 12,668 ట్రాక్టర్లను అందించాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చిన దాఖలా లేదు. ఇవాళ తెలంగాణలో ట్రాక్టర్ లేని గ్రామమే లేదు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నెల నెల టంచన్గా నిధులు విడుదల చేస్తున్నది. పల్లె ప్రగతి కింద ఇప్పటి వరకు 5,761 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం జరిగింది. తెలంగాణ తరహాలో వేరే ఏ రాష్ట్రంలో గ్రామాలకు ఈ విధంగా నిధులు విడుదల చేయడం లేదు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్ యార్డ్ వంటి మౌలిక సౌకర్యాలు తెలంగాణ గ్రామాల్లో ఉన్నట్టుగా దేశంలో మరెక్కడా లేవని ఘంటాపథంగా చెప్పగలను. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్రానికి 699 కోట్ల రూపాయల కోత విధించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రామాలకు ఎలాంటి కోత లేకుండా సమానమైన డబ్బులను కలిపి గ్రామాలకు అందించాలని నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి ఆగిపోవద్దని, తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు 500 కోట్ల నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో జిల్లా పరిషత్లకు 252 కోట్ల రూపాయలను, మండల పరిషత్లకు 248 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం అందించడం జరుగుతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది.